నమస్కారము. ఈరోజు మనం కొన్ని అసలు మాటలు మాట్లాడుకుందాము. బై ఏ పిగ్ ఇన్ పోక్. వస్తువు నాణ్యత చూడకుండా తొందరపాటుతో కొనడం అనే అర్థంలో వాడుతారు. ఇట్ ఈస్ హార్డ్ టు ప్లీజ్ ఆల్. అందరినీ మెప్పించడం అసాధ్యం అనే అర్థంలో వాడుతారు. ఈచ్ బర్డ్ లవ్స్ టు హియర్ హిమ్సెల్ఫ్ సింగ్. ఎవరి పని వాళ్లకు ముద్దు అనే అర్థంలో వాడతారు. వాట్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్. తప్పని పరిస్థితులలో బాధ భరించాల్సిందే అనే అర్థంలో వాడతారు. నన్ ఆన్ ద వెయిట్ ఆఫ్ అనదర్స్ బర్డెన్. మోసేవాడి బరువు చూసేవాడికి తెలియదు అనే అర్థంలో వాడతారు. లుక్ అట్ ద బ్రైట్ సైడ్. ప్రతి విషయంలో ఆశావహ దృక్పథంతో ఉండాలనే అర్థంలో వాడతారు. ప్రతి విషయంలో ఆశావహ దృక్పథంలో ఉండాలనే అర్థంలో వాడతారు. నేచర్ డస్ నథింగ్ ఇన్ వెయిన్. ప్రకృతి వృధాగా ఏదీ చేయదు అనే అర్థంలో వాడతారు. లివ్ ఫర్ టుడే ఫర్ టుమారో నెవర్ కమ్స్. భవిష్యత్తు గురించి చింతించకుండా ఈరోజు సంతోషంగా జీవించాలి అనే అర్థంలో వాడతారు. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం నూతన సృష్టికి మూలమనే అర్థంలో వాడతారు. విజిట్ http://telugukiranalu.blogspot.in. విజిట్ http://telugukiranalu.blogspot.in. విజిట్ http://telugukiranalu.blogspot.in. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.